ఢిల్లీలో జరిగిన విదేశీ వ్యవహారాల శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం పలు అంశాలను లేవనెత్తారు. కోవిడ్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కున్న వారిని సుమారు 9 లక్షల మందిని తరలించడంలో భారతదేశం తీసుకున్న చర్యలు అద్భుతమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు మార్గాని భరత్రాం పేర్కొన్నారు. వందే భారత్ మిషన్ కింద భారతీయులను స్వదేశం రప్పించడంలో చేసిన కృషి అనిర్వచనీయమని తన నియోజకవర్గంలో కూడా చిక్కుకున్న వారిని తీసుకురావడం ఆనందించవలసిన విషయమని ఆయన పేర్కొన్నారు. అతిపెద్ద తరలింపు మిషన్ లో ప్రైవేటు విమానయాన సంస్థలు పాల్గొనకపోవడం మాత్రం బాధాకరమన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ భరత్రాం పాల్గొని అనేక విషయాలపై చర్చించారు. రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రిత్వ శాఖ విస్తరణ పనులు, రాజమండ్రి విమానాశ్రయంలో రన్వే, కొత్త అప్రోచ్, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, నీటి విమానాశ్రయాల ఏర్పాటు, రాజమండ్రిలో భారీ గోదావరి నదిని కలిగి ఉన్న నేపథ్యంలో నీటి ఏరోడ్రామ్ యొక్క ఆవశ్యకత, అలాగే హేవ్లాక్ వంతెన అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో అధికారులకు విన్నవించడం జరిగింది.